మన పార్టీ అధికారంలోకి వచ్చి ఈ నాలుగేళ్లలో జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు మార్పులు అభ్యుదయకరమైన సంస్కరణలు వీటన్నిటి గడప గడపకు తీసుకెళ్లిన క్షేత్రస్థాయి నాయకులుగా మీకు ప్రత్యేకంగా గత ప్రభుత్వానికి లేదా గత ప్రభుత్వాలకు ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి పాలనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు తేడా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు కొంత దానికి అవసరమైన సిద్ధాంతపరమైన దీన్ని ధర్మాన ప్రసాద్ గారు ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఏ రకంగా అవి ఏదో తాయిలాల లాగా జనానికి సంక్షేమ పథకాల రూపంలో ఇస్తున్న డబ్బులో ఓట్ల కోసం ఎరవేస్తున్నవి కాదు అనాదిగా స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఆ పలాలన్నీ పూర్తిగా వివక్షకు దూరంగా అతీతంగా పారదర్శకంగా అందుకోగలిగిన రోజులు లేని ఆ కాలం నుంచి పూర్తిగా పారదర్శకంగా వివక్షకు దూరంగా ఎవరి దయా దాక్షిణ్యాలకు సంబంధం లేకుండా ఆయా వర్గాలకు అందులో కూడా కులం అనేది మన దగ్గర ఒక నిజం కాబట్టి వెనుకబాటుదనం కులంతో ముడిపడి ఉంది కాబట్టి అలాగే జెండర్ బయాస్ అంటే మహిళలు కావడం కూడా వివక్ష గురి కావడం అనేది ఒక అంశం అన్ని కులాల్లో ఉంది కాబట్టి ఈ రెండింటిని టార్గెట్ గా తీసుకొని చట్టపరంగా కూడా ప్రభుత్వం మాకు మనం పార్టీకి మనకు మేము మనకు మనం షరతులు పెట్టుకొని 50% ఖచ్చితంగా దాన్ని పాటించాలి అని ఏదైతే నియమం పెట్టుకున్నామో ఇంతకుముందు ఎవరు చేయల అది అందరికీ తెలుసు నామక వ్యవస్థ మాట్లాడేవాళ్ళు ఎన్నికలు వస్తే దాని గురించి ఇచ్చేసేవాళ్ళు లేదా రాజ్యాంగపరంగా ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ ఇది ఉండేది ఎస్సీ ఎస్టీ కానీ మిగిలిన వాటిలో ఎక్కడ ఫాలో కానీ నియమం నిబంధన ఏది ఉందో అది మనం పూర్తిగా ఈరోజు ఫాలో అవుతున్నామంటే తూచా తప్పకుండా మనసా వాచ పథకాలన్నీ కూడా పేదరికం నుంచి హ్యాండ్ హోల్డింగ్ చేసి నిలబెట్టి ఏ రకంగా వాళ్ళను సొంత కాళ్ళ మీద నిలబడి సమాజంలోని సంపన్న వర్గాలకు దీటుగా నిలబడే రకంగా నేను ఇంతకుముందు నాటి ఎవరు దయా దాక్షిణ్యం లేకుండా ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరు ఈయన గీసిన కులబద్ద ఏదైతే కులమానం పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని ఫాలో కాకుండా రాజకీయపరమైన గేమ్ రూల్స్ కూడా మార్చిన నాయకుడుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వాన్ని మన పార్టీ తరఫున మన పార్టీ ప్రభుత్వాన్ని ఈ నాలుగేళ్లలో దేశానికే ఒక తలమానికంగా దిశానిర్దేశం చేయగలిగిన రాష్ట్రంగా ఎలా అడుగులు వేస్తున్నారో మనందరం చూస్తున్నాం ఇది మీరు గడప గడపకు అందరూ వెళ్ళినప్పుడు లేదా ఇక్కడ శాసనసభ్యులు వెళ్ళినప్పుడు మన నాయకులు వెళ్ళినప్పుడు మీరు వాళ్లతో మీరు వెళ్ళినప్పుడు ప్రజల నుంచే ఎక్కట్లొస్తుందో పేదల నుంచే ఆ అభిమానం ఆ బ్లెస్సింగ్స్ ఎట్లొస్తున్నాయో కూడా మనం చూస్తూ వచ్చాం ఇది ఒక పక్క వాస్తవం అయితే ఇంకొక 10 నెలలు మాక్సిమం ఒక 1 ఇయర్ లో ఎన్నికలు రాబోతుండగా ఇంకొక పక్క ఈ గ్రౌండ్ రియాలిటీస్ కు ఈ వాస్తవానికి సంబంధం లేకుండా ప్రతిపక్షాలు అనబడే ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్షాలు అనబడే ఎందుకు అంటున్నారంటే ఆ అర్హత కూడా వాటికి లేని పక్షాలు అవన్నీ మూకుమ్మడిగా మన ముఖ్యమంత్రి గారి మన నాయకుడి భాషలో చెప్పాలి మాటల్లో చెప్పాలంటే తోడేళ్ల మందలాగా ఎట్లా ఏకమై అటాక్ చేయాలని చూస్తున్నాయి దానికి తోడు వాటి ప్రచార సాధనాలు ప్రసార సాధనాలు ప్రధానంగా వాటి మీద ఆధారపడిన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆ శక్తులు ఎలా వాటికి తోడ్పడుతున్నాయి ఈ ప్రతిపక్షాలు అనబడే వాటికి ఇవన్నీ కలిసి ఒక మాయా మారేచే శక్తుల్లాగా ఒక ఫాల్స్ ఇంప్రెషన్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం ఏమరపాటు ఉంటే అదే వాస్తవం ఏమో అనిపిస్తుంది కానీ గ్రౌండ్ రియాలిటీస్ ఏమో ఇంకో రకంగా కనపడుతున్నాయి కానీ ఎన్నికలు వచ్చేసరికి ఈ ఏదైతే క్షేత్రస్థాయిలో లేదా నిజమైన ప్రయోజనం కలుగుతున్న పక్షాలు అంటే 1,60,00,000 కుటుంబాలలో దాదాపు 1,40,50,00,000 మధ్య కుటుంబాలు ఏదో ఒక రూపంలో శాశ్వత ప్రాతిపదిక మీద అర్హతను బట్టి ప్రయోజనం పొందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి గతంలో ఎప్పుడు లేదు
అందులో రాజకీయ కారణాలు పక్కన పెడితే 80% వరకు మేము మీతోనే ఉన్నాం జగన్ మోహన్ రెడ్డి గారు జగనన్న మీతో ఉన్నాం అని చెప్తున్న నేపథ్యంలో కూడా వీళ్ళు ఇలాంటి ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే మనం ఏమర్పాటుగా ఉండకూడదు ఎందుకంటే ఎన్నికలు రాబోతున్న సమయంలో ఎన్నికల యుద్ధం అది ఎట్లా జరిగినా అప్రమత్తంగా ఉండాలి ఏ అజెండాను నమ్ముకొనైతే మన పార్టీ నడుస్తుందో ఒక కొత్త తరం రాజకీయం ఎట్లాగైతే జగన్మోహన్ రెడ్డి గారు నేర్పుతున్నారు రాజకీయం అంటే ఎత్తులు పై ఎత్తులు పొత్తులు పెట్టుకొని అప్పటికప్పుడు గట్టెక్కి ఆ తర్వాత వాటిని బుట్టదాకలు చేయడం హామీలు కాదు మనం ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయగలగాలి చేయలేకపోతే అది కూడా ఒప్పుకోవాలి అన్న పద్ధతిలో మానిఫెస్టోలో ఈ రోజు 0.02 98.2 అని చెప్పగలిగిన అంటే మైనస్ మార్కులు వేసుకోగలిగిన దీశాలి అయిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అటుపక్క 600 700 హామీలు ఇచ్చి ఆ మానిఫెస్టో ఎక్కడుందో కూడా మాయం చేసేసి కనపడకుండా కూడా తీసేసి 14-19 మధ్య రాష్ట్రాన్ని అరాచకంలోకి పూర్తిగా ముంచేసి ఈ రోజు మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను మీకు మెయిల్ చేస్తాను గతంలో ఏం మెయిల్ చేశానో చెప్పే ధైర్యం లేదు ఆయన చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇప్పుడు మీరు నాకు అవకాశం ఇవ్వండి నేను మీకు మెయిల్ చేస్తానని మళ్ళీ ఈ రోజు అందరి ముందుకు వస్తున్నారు జనం ముందుకు వస్తున్నారు మాట్లాడగలుగుతున్నారు దబాయించగలుగుతున్నారు అండ్ తనకున్న ప్రచార శక్తిని ఉపయోగించుకొని నేను ఇంత ముందు అన్నట్టు ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని ప్రయత్నం కూడా చేస్తున్నాను ఇప్పుడే వస్తుంటే అనుకున్నాం ఈ రోజు న్యూస్ కూడా హాట్ న్యూస్ అందరం చూస్తున్నాం ఎక్కడ మనం ఇప్పుడు నిలబడింది కూడా ఒక రంగస్థలం లాంటిది మొత్తం చంద్రబాబు నాయుడు గారి హయాంలో దేశంలోనే అత్యంత పెద్ద స్కామ్ ఏదైనా ఉంటే ఈ అమరావతి అనే ఒక స్కామ్ ఈ స్కామ్ జరిగిన నడిపొట్టు మీద మనం ఈరోజు నిలబడి మాట్లాడుకుంటున్నాం వస్తుంటే కరకట్ట మీదే అక్రమానికి చిరు అక్రమాలకు ఏదన్నా చిరునామా ఉంది కోడ్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే కనపడే ఆయన కరకట్ట నివాసం కనిపిస్తుంది దాన్ని ఈరోజు అటాచ్ చేశారు నాకు డౌట్ వచ్చింది అసలు లింగమనేని పేరు మీద ఉన్న దాన్ని అటాచ్ చేయడం ఏంటిని తర్వాత చూస్తే దాంట్లో కనపడుతుంది లింగమనేని రమేష్ అనే వ్యక్తి ఆయన పేరు మీద ఉన్న ఒక అక్రమ కట్టడం ఆ అక్రమ కట్టడంలో చంద్రబాబు నాయుడు గారు 6 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు ఈ అక్రమ కట్టడానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 1.5 రెంట్ పే చేయడు కానీ ప్రభుత్వం నుంచి అయితే హౌస్ రెంట్ అలవెన్స్ తీసుకుంటున్నాడు ఆయన ఏ హోదాలో అక్కడ ఉన్నాడో తెలియదు రెంటల్ డీడ్ ఉండదు అగ్రిమెంట్ ఉండదు పైగా లింగమనేని రమేష్ ఏమంటాడు కోర్టులో ఇచ్చిన దాంట్లో ఒక పేట్రియాట్ గా అంటే ఒక దేశభక్తునిగా నా ప్రాపర్టీని ప్రభుత్వానికి ఇచ్చేశాను అని ఆయన ప్రకటిస్తాడు మరి ప్రభుత్వానికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ హోదాలు అక్కడ ఉన్నారు లేదు ప్రభుత్వానికి ఇస్తే రిజిస్టర్ చేశారా లేకపోతే లీజ్ ప్రభుత్వంతో జరిగిందా తెలియదు మరి ప్రభుత్వానికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు తన పదవి దిగిన తర్వాత తన ఖాళీ అయినా చేయాలి లేకపోతే ప్రతిపక్ష నాయకుడి కింద నాకు ఆ ఇల్లు అలాట్ చేయండి అని గవర్నమెంట్ తీసుకోవాలిగా అదే జరగలేదు మరి లింగమనేని రమేష్ నివాసము చంద్రబాబు నాయుడు గారికి ఎట్ట దక్కలైంది రిజిస్టర్లేమో ఆయన పేరుంటుంది కానీ ఇక్కడేమో చంద్రబాబు నాయుడు ఉంటున్నాడు ఇది ఇది కాదు ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి టీడీపీ గవర్నమెంట్ రాగానే ఆ దేవినేని అనే వ్యక్తి తను కృష్ణాలో బోటు వేసుకొని తిరిగి ఇవన్నీ అక్రమ కట్టడాలు నోటీసులు ఇస్తున్నావు నోటీసులు కూడా ఇస్తాడు ఆ అక్రమ కట్టడంలోనే ఈయన వస్తాడు దానికి లీగలైజ్ చేస్తాడు ఓన్ చేసుకుంటాడు దానికి రిపేర్లకంతా గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది ఇవన్నీ బయటకు వస్తుంటే కొన్ని దీని నుంచి ఏమన్నా ప్రయోజనం ఏం పొందినారని చూస్తే పక్కా క్లియర్గా లింగమనేని రమేష్ కు 200 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఆయన దాని జోలికి పోకుండా రైతుల నుంచి ప్రొక్యూర్ చేసేది ఐ మీన్ అక్వైర్ చేసేదంతా కూడా దానికి పక్కన అక్వైర్ చేస్తూ తన ఇంట్రెస్ట్ పూర్తి ప్రొటెక్ట్ చేసే యాక్టివిటీ ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారు దానికి బదులుగా 4 ఎకరాల ల్యాండ్ హెరిటేజ్ బోర్డులో లోకేష్ ఉంటాడు వాళ్ళ అమ్మ ఉంటుంది అటువైపు నుంచి లింగమనేని రమేష్ అనే వ్యక్తి వాళ్ళ ఎస్టేట్ డైరెక్టర్ల బోర్డులో ఆయన ఉంటాడు లింగమనేని ఎస్టేట్ ఇవి
దీంట్లోకి రాదు సిఆర్డీఏ అక్విజిషన్ దీనికి రాదు ఇది స్కామ్ కాదు ఇది స్కామ్ అంటే పెద్దది వేల కోట్లది కాదు టిప్ ఆఫ్ అంటే బరితెగింపుతనం నేను ముఖ్యమంత్రి అంటే రాజు కంటే చక్రవర్తి కంటే నేను ఏది అనుకుంటే అది రూల్ అనుకునే ఒక బరితెగింపుతనం ఏదైతే చంద్రబాబు నాయుడుకు ఉందో దానికి ఉదాహరణగా ఏదైనా చూస్తే ఆయన నివాసం ఒకటి చాలు చెప్పుకోవడానికి ఏ రూల్ లేదు ఏ రైమ్ లేదు ఏ రిథం లేదు ఒక చట్టం లేదు ఆయనకు క్వశ్చన్ చేస్తే నన్నే క్వశ్చన్ చేస్తారా అని ఎదురుదాడి మళ్ళీ మొదలు పెట్టగలరు రెండో విషయం ఇక్కడ ఈరోజు ఇప్పుడు పెద్దది నడుస్తున్నది పేదలకు ఇళ్ల విషయం పేదలకు ఇల్లు ఇవ్వడం అనేదానికి అవకాశమే లేకుండా చట్టం చేసి కేవలం అత్యంత విలాసవంతమైన దీనికి సంబంధించిన ఒక నగరంగానే దీన్ని తీర్చిదిద్ది తద్వారా వచ్చే వేల కోట్లు ఎట్లా తీసుకోవాలనే దాంట్లో భాగంగా ఆ రోజు చేసిన కుట్ర చట్ట ప్రకారం ఇవ్వాల్సి కూడా ఇవ్వలేదు పేదలకు ఇవ్వాల్సిన 5% అఫోర్డబుల్ హౌసింగ్ 5% కూడా పెట్టలేదు ఎందుకంటే అదంతా అడ్డం వస్తుంది వాల్యూ జూబ్లీస్ లాగా పెరగాలంటే అది అడ్డం వస్తుంది కాబట్టి ఆయన ఎవరికి ఇవ్వలేదు ఈరోజు ఇవ్వబోతుంటే దానికి అడ్డం పడమే కాకుండా ఓ స్వాతంత్ర పోరాటం లాగా ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అందరితో కలిసి ఎదురుదాడి మొదలు పెట్టాం రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఎందుకుంటున్నామంటే అక్కడ రైతులు లేరు ఆ రోజు ఎప్పుడైతే బలవంతంగా నయానం భయానం అందరి దగ్గర రాబట్టిన 30,000 ఎకరాలు 33,000 ఎకరాలు ల్యాండ్ లో దాదాపు 70% పైగా అప్పటికే అమ్మేసుకున్నారు దాదాపు సెకండ్ సేల్ థర్డ్ సేల్ కూడా అయిపోయింది ప్లాట్లు పేపర్ మీద కూడా రాకముందే థర్డ్ సేల్ కూడా అయిపోయింది దాని మీద పెద్ద పెద్ద కళల భవనాలు నిర్మించుకొని ఊహించుకున్న ఎవరైతే రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈరోజు అఫెక్టెడ్ పార్టీ వాళ్ళు ఈరోజు గొడవ చేస్తున్నారు దాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకుపోతారు పక్క రాష్ట్రంలో ఎక్కడన్నా చూస్తే మనం వాళ్ళ పొట్ట కొడుతున్నట్టో లేక రైతులు పొట్ట కొడుతున్నట్టో పిక్చర్ ఇస్తారు అండ్ పేదలకు సంబంధించి ఇల్లు ఇచ్చేదాంట్లో అడ్డం పడతారు ఏతావాత ఏ శక్తుల పక్షాన చంద్రబాబు నాయుడు ఉన్నారు లేదా ఏ శక్తుల పక్షాన చంద్రబాబు నాయుడు కానీ ఆయనతో పాటు ఉన్న ఆర్కెస్ట్రా 1, 2, 3, 4 అందరిని వేసుకుంటే వీళ్ళంతా ఉన్నారు అది ఏ రోజు కా రోజు మొత్తం మనకు బహిర్గతం అవుతూనే ఉంది ప్రతి దాంట్లో ఒక్కటే కనపడుతుంది అంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం రావట్లే మనం పోయి ఏమి చూడు మేము పేదల పక్షం అని కాదు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు చేస్తున్న చేష్టల వల్లనే వాళ్ళు కరుడు కట్టిన దుర్మార్గుల పక్షాన సంపన్నుల పక్షాన పెత్తందారుల పక్షాన తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీకి సపోర్ట్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ కానీ ఆయన పార్టీ కానీ ఆఖరుకు కమ్యూనిస్టులతో సహా ఏకమై ఓ పక్షాన్ని చేరి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ కానీ ఈ రాజకీయాల్లో ఉండడానికి అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే అది ఇస్తే కొత్త తరం రాజకీయం వస్తుంది నిజమైన ప్రజల పక్షాన నిలబడే రాజకీయం వస్తుంది దాన్ని రానివ్వకూడదని ఒక పూర్తి కుట్రపూరితంగా దుర్మార్గంగా దాడి మొదలు పెట్టారు సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఇట్స్ ఎ పొలిటికల్ ఎలాంటి పొలిటికల్ వారంటే పూర్తిగా నిజాయితీతో విశ్వసనీయతతో ఉన్న మనకు మన పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అబద్దానికి మోసానికి అటువైపు ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కపటత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏజెంట్ లాగా ఆయన ఏది ఆడిస్తే ఆ పాత్ర ఆ బొమ్మ ఆ పాత్ర పోషించే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇంకా వాళ్ళ పక్కన ఉన్న మిగిలిన వాళ్ళందరికీ ఈ పక్క ఒక్కరం మనమున్నాం ఆ పక్క అందరూ ఏకమయ్యారు కులాల పరంగా చీల్చేయి అలాగే కులాల పరంగా ఆ కుల నాయకుల దగ్గరకు తీసుకుని అయినా సరే ఓట్లు రాబట్టాలని చంద్రబాబు నాయుడు కుయుక్తులు ఇప్పుడు తారస్థాయికి చేరినాయి గత వారం 10 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రం అంట నాకు అర్థం కావట్లేదు ఎందుకు విముక్తి చేయాలనో ఖచ్చితంగా వీళ్ళకైతే ఆ కోరిక ఉంటుంది ఎందుకంటే వీళ్ళ కోరికలు అలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన రాజకీయం చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా ఉరితాడని అంటే అలాంటి రాజకీయాలకు సమాధి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు
వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రం కావాలనే కోరిక ఈ పిడికెడు మందికో ఈ కుట్రదారులకో వీళ్ళకుంటుంది ప్రజలకు లేదు నేనన్న ఇంతకుముందు అన్న కోట్లాది ప్రజలకు లేదు రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం అభ్యుదయం లేదా అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని కోరుకునే ప్రజలకు లేదు మేధావులకు లేదు విజ్ఞులకు లేదు కేవలం వీళ్ళకే మాత్రమే ఉంది స్వార్థపూరితంగా ఆలోచించే వీళ్ళ కుటుంబం సో దీన్ని మనం ఆకలింపు చేసుకోవాలి అప్రమత్తంగా ఉండాలి ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి క్షేత్రస్థాయిలో పూర్తి మనం ఇన్వాల్వ్ అందరం పని చేయాల్సిన ఇది వచ్చింది అని చెప్తూ మరోసారి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన మన పట్టక ప్రమాణ స్వీకారం చేసిన నాయకులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన నాయకులకు అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థాంక్యూ।